నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో పెద్ద మసీదు ప్రాంతంలో ఓ ఇంటి స్థలం వివాదంలో కత్తిపీడతో దాడి చేయడం వలన ఇద్దరికి బలమైన గాయాలయ్యాయి। ఈ దాడిలో తండ్రి కొడుకులైనటువంటి సాబ్జన్ పరిస్థితి విషమం కాగా అతని కుమారుడు సుబాన్కి తీవ్ర గాయాలు అవ్వడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది। విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు। అక్కడ బ్యాక్ సైడ్ పని ఉంటే మా ఇంటి వెనకాల రాకూడదు కానీ అసభ్యకరంగా మా అమ్మని తిడతా ఉంటే ఎందుకు తిడుతున్నావు అనేటట్టు మా నాన్న ఎందుకు తిడుతున్నావు అనేటట్టు వెంట వెంటనే వెనకాల నుంచి కత్తిపీటతో దాడి చేశారు। నలుగురు ఆమె మా ఇంటి వెనకాల ఉన్నటువంటి షేక్ కమరును షేక్ ఇస్మాయిల్ వారి కుమారుడు ఇద్దరు బ్యాగ్తో రోకల కర్రతో అందరితో అన్నీ తీసుకొని తల మీద ఒకసారి ముక్క మీద మా నాన్నగారు కుప్పగూలి కింద పడిపోయారు। ఇంకా మా తమ్ముడు అడ్డపోయేటట్టుకే మా తమ్ముడు కూడా కత్తిపీటతో చేయి ఇక్కడ పెట్టారు। దానివల్ల ఇమ్మీడియట్లీగా మాకు తెలిసినట్టుకి ఫోన్ చేసి హాస్పిటల్ తీసుకొచ్చాము।